టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ ధోని ఫ్యాన్స్ను క్షమాపణలు కోరాడు. ధోని విషయంలో తాను పెద్ద తప్పు చేశానంటూ అపాలజీ చెప్పాడు. ఇటీవల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని ఫార్మాట్లో కలిపి ఇండియా ఆల్ టైమ్ బెస్ట్ ఎలెవెన్ను డీకే ప్రకటించాడు. అయితే కార్తిక్ ప్రకటించిన ఆల్ టైమ్ ఎలెవెన్లో ధోని పేరు లేదు. దేశానికి 2 ప్రపంచ కప్లు అందించిన గొప్ప కెప్టెన్ను, ధోని లాంటి ఫినిషర్ను ఎలా మర్చిపోతాడంటూ చాలామంది ఫ్యాన్స్ డీకేపై ఫైర్ అయ్యారు. ధోనితో ఉన్న విభేదాల కారణంగానే దినేష్ కార్తిక్ ఇలా చేశాడన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. దీంతో దినేష్ కార్తిక్ తాను ప్రకటించిన జట్టు గురించి వివరణ ఇచ్చాడు. తన జట్టులో వికెట్ కీపర్ స్థానాన్నే మర్చిపోయానని, అందరూ రాహుల్ ద్రావిడ్ వికెట్ కీపర్గా ఎంపిక చేశాను అనుకున్నట్టు డీకే అన్నాడు. పొరపాటు జరిగిందన్న విషయం ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాతే తనకు అర్థమైందని చెప్పాడు. వికెట్ కీపర్నైన తాను వికెట్ కీపర్ ఎంపికను మర్చిపోయానడం పెద్ద పొరపాటుగా అభిప్రాయపడ్డాడు. భారత్లోనే కాదు ప్రపంచ క్రికెట్లో ఉన్న గొప్ప క్రికెటర్లలో ధోని ఒకడన్నాడు. ఇక ఆల్ టైమ్ జట్టును మళ్ళీ ప్రకటించాల్సి వస్తే తాను ధోనీనే వికెట్ కీపర్గా సెలెక్ట్ చేస్తానని చెప్పాడు. ఏ భారత్ జట్టుకైనా కూడా అతనే కెప్టెన్గా ఉంటాడని తేల్చేశాడు.